टेन बेस्ट ट्रेजर हंट मूवीज इन तेलुगु। ट्रेजर हंट अने कॉन्सेप्ट मीद 1950s नुंचे चाला मूवीज वस्तुन्नायी अंड सक्सेसफुल अवुतुन्नायी। एक्कडुंदो तेलियनी ट्रेजर स्पॉट कोसम वेतकडं अंड दानी कोसम वाळ्ळु चेसे अड्वेंचर्स थ्रिलिंग एक्सपीरियंस नी अलागे क्यूरियोसिटी क्रियेट चेस्तायी। తరతరాలుగా అన్ని జనరేషన్స్ ని ఇన్స్పైర్ చేసి థ్రిల్ చేసే జోనర్ ఇది। మేము తెలుగులో అవైలబుల్ గా ఉండే బెస్ట్ ట్రెజర్ హంట్ మూవీస్ నే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాము। కొన్ని 1960s అండ్ 70s మూవీస్ ఉన్నాయి కానీ వాటిని కవర్ చేయడం లేదు। కంపారిటివ్ గా కొంచెం మోడర్న్ మూవీస్ అంటే 80s తర్వాత వచ్చిన మూవీస్ నే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము। లిస్ట్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఒకసారి మా ఛానల్ ని విజిట్ చేయండి। నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి। సరే ఇప్పుడు లిస్ట్ లోకిల్తే నెంబర్ 10 Amazon Obijan। బెంగాలీ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది। Obijan అంటే ఎక్స్‌పెడిషన్ అనే మీనింగ్ వస్తుంది। బెంగాలీ ఇండస్ట్రీ నుంచి 6 లాంగ్వేజెస్ లో డబ్ అయ్యి రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇది। ఎన్నా అనే ఒక ఇటాలియన్ లేడీ Amazon ఫారెస్ట్ లో ఉన్న గోల్డెన్ సిటీ ఆఫ్ ఎల్ డారిడో వెతకడానికి శంకర్ అనే ఇండియన్ ఎక్స్‌ప్లోరర్ ని కాంటాక్ట్ చేస్తుంది। శంకర్ ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేశాక వాళ్ళిద్దరూ చేసే అడ్వెంచర్స్ మీద స్టోరీ రివాల్వ్ అవుతుంది। 20 క్రోర్స్ బడ్జెట్ పెడితే 48 క్రోర్స్ కలెక్ట్ చేసి బెంగాలీస్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది। నెంబర్ 9 అనుమానస్పదం। స్మగ్లర్ వీరప్పన్ చనిపోయాక అతను వీడియో టేప్ లో ఒక ట్రెజర్ ని ఫారెస్ట్ లో దాచాడని తెలుసుకున్న హీరో ఒక టీమ్ ని ఫామ్ చేసి వెతకడం స్టార్ట్ చేస్తాడు। అయితే టీమ్ లో ఒకరి తర్వాత ఒకరు చంపబడుతుంటారు। తర్వాత ఏమవుతుందో, అసలు ఇంతకీ వాళ్ళందర్ని చంపుతుంది ఎవరో మూవీలో చూసేయండి। ఆర్యన్ రాజేష్ అండ్ హంసనందని లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీని డైరెక్ట్ చేసింది వంశీ గారు। అండ్ మాస్ట్రో ఇలయరాజా మ్యూజిక్ సినిమాలోని టెంపోని ఏ మాత్రం కూడా మిస్ చేయకుండా అట్రాక్టివ్ గా రీ రికార్డింగ్ చేశారు। మూవీ అవైలబుల్ ఆన్ యూట్యూబ్। నెంబర్ 8 కిష్కింద కాండ। 90s కిడ్స్ అందరూ ఈ మూవీని రిపీటెడ్ గా చూసే ఉంటారు। ఆ టైం లో థ్రిల్ కి థ్రిల్, కామెడీ కి కామెడీని ఇచ్చి మంచి హిట్ తెచ్చుకుంది। స్టోరీ ఏంటంటే, బేతాళం అనే పర్సన్ ట్రెజర్ ని దొంగలించి ఒక చోట భద్రపరిచి దారిలో ఎదురయ్యే వాళ్ళతో దాని గురించి మాట్లాడుతూ వెళ్ళిపోతాడు। ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ గుంపు ఒక్కొక్కరు నిధి కోసం హంటింగ్ స్టార్ట్ చేస్తారు। ఒకరికి తెలియకుండా ఇంకొకరు నిధిని దక్కించుకోవడం కోసం వాళ్ళు చేసే ప్లాన్స్ తో మూవీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది। చనిపోయే ముందు సిల్క్ స్మిత్ యాక్ట్ చేసిన మూవీస్ లో ఇదొకటి। మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేస్తే బెటర్। నెంబర్ 7 అంజి। 2000s టైమ్ లో తెలుగు నుంచి వచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీ ఇది। ఈ జనరేషన్ వాళ్ళలో డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అంటే చాలా తక్కువ మందికి తెలుసు। తెలుగులో ఫస్ట్ స్పై థ్రిల్లర్ అయిన గోడాచారి నెంబర్ 1 సినిమా నుండి 2009 లో వచ్చిన అరుంధతి వరకు మంచి బాక్స్ ఆఫీస్ అండ్ కమర్షియల్ హిట్స్ ని ఇచ్చారు। అంజీ మూవీ స్టోరీ విషయానికి వస్తే, బాటియా అనే పర్సన్ సూపర్ పవర్స్ ఉన్న ఆత్మలింగం పొందలేక ఫెయిల్ అవుతాడు। 72 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనపడే మహా ఆత్మలింగం కోసం బాటియా ఈసారి ఆ ఏరియా మొత్తం తెలిసిన మన హీరోని యూజ్ చేసుకోవాలనుకుంటాడు। చివరికి దక్కించుకుంటాడా లేదా అనేది మూవీలో చూసేయండి। ఇందులో చిరంజీవి గారి కంటే కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బెస్ట్ అప్రిషియేషన్స్ వచ్చాయి, అందుకే నంది అండ్ నేషనల్ అవార్డ్స్ కూడా గెలుచుకుంది ఆ డిపార్ట్మెంట్। ఇంకో దిమ్మ తిరిగే పాయింట్ ఏంటంటే, 1997 లో షూటింగ్ స్టార్ట్ అయితే 2004 లో ఈ మూవీని రిలీజ్ చేశారు। కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమే 6 ఇయర్స్ టైం ఇన్వెస్ట్ చేశారు। ఆ టైంలో ఈ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం బడ్జెట్ కూడా హెవీగానే పెట్టారు। అందులోనూ ఆ టైంలో ఎక్కువ స్కోప్ ఉండేది కామెడీ ఎంటర్టైనర్స్ అవ్వటం, అందుకే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి। కానీ అదే చిరంజీవి గారు ఇప్పుడు ఈ టైంలో ఇట్లాంటి థ్రిల్లర్స్తో వస్తే బాక్స్ ఆఫీస్ అంతే। మూవీ అవైలబుల్ ఆన్ యూట్యూబ్। నెంబర్ 6 సాహసం। గోపీచంద్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చిన కొన్ని సినిమాలలో ఇదొకటే। పాస్ట్ 2 డెకేడ్స్లో టాలీవుడ్ నుంచి వచ్చిన ది బెస్ట్ ట్రెజర్ హంట్ ఫిల్మ్ ఇది। చాలామంది తెలుగు ప్రొడ్యూసర్స్ ట్రెజర్ హంట్ మూవీస్ అంటే బడ్జెట్ ఎక్కువ, రీచ్ అవ్వదేమో అనుకుని వెనకడుగు వేస్తారు, కానీ ఈ మూవీ ప్రొడ్యూసర్ కథని ఎమోషన్ని నమ్మి ముందుకొచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్। గోపీచంద్ అండ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఎలటి గారి ఒక్కడున్నాడు తర్వాత సెకండ్ సక్సెస్ఫుల్ కాంబో ఇది। పబ్లిసిటీ వల్లనో ఎక్కువ రీచ్ అవ్వకపోవటం వల్లనో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా జస్ట్ హిట్ అనే పేరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది। మూవీ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, తప్పకుండా చూడండి। నెంబర్ 5 నేషనల్ ట్రెజర్. ఫస్ట్ పార్ట్ 2004లో వచ్చింది అండ్ సెకండ్ పార్ట్ అయిన నేషనల్ ట్రెజర్ బుక్ ఆఫ్ సీక్రెట్స్ 2007లో వచ్చింది। రెండు ఒకదానికి మించి ఒకటి పోటీ పడి హిట్స్ అయ్యాయి। ఈ లిస్ట్లో ఈ సినిమాలో ఉన్న స్టైలిష్ అండ్ రిచ్ విజువల్స్ ఇంకో ఏ సినిమాకి ఉండవు। ఒక ట్రెజర్ హంటర్ అతని ఫాదర్, గర్ల్ ఫ్రెండ్ ఇంకా అతని 2 లాయల్ ఫ్రెండ్స్తో ట్రెజర్ని కనిపెడుతూ అలాగే హిస్టరీలో జరిగిన యుఎస్ గవర్నమెంట్ సీక్రెట్స్ని కనుక్కోవడంతో ఈ మూవీస్ రివాల్వ్ అవుతూ ఉంటాయి। సెకండ్ పార్ట్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ దిస్. నెంబర్ 4 ఇండియానా జోన్స్. ట్రెజర్ హంట్ జోనర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే సిరీస్ అండ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇది। అప్పట్లో డివిడీస్ కొనుక్కొని మరీ అన్ని పార్ట్స్ చూశాను।
స్టీవెన్ స్పీల్బర్గ్ 1981లో ఇండియానా జోన్స్ రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్తో బేభత్సమైన హిట్ తర్వాత ఇంకో 3 సీక్వెల్స్ తీశారు. అన్నీ బాగుంటాయి అండ్ ఫిఫ్త్ పార్ట్ షూటింగ్లో ఉంది, 2022లో రిలీజ్ అవబోతుంది. డాక్టర్ హెన్రీ వాల్టన్ ఇండియానా జోన్స్ అనే ఆర్కియాలజీ ప్రొఫెసర్ చేసే అడ్వెంచర్స్ చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. ప్రతి పార్ట్ ఒక్కో క్లాసిక్. ఇప్పటికీ ఈ మూవీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, సో తప్పకుండా చూడండి. నంబర్ 3, తుంబాడ్. 2018లో రిలీజ్ అయిన తుంబాడ్ మూవీ ఒక మాస్టర్ పీస్. 10 ఇయర్స్కి ఒకటో, 5 ఇయర్స్కి ఒకటో ఇట్లాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. 6 ఇయర్స్ పాటు కష్టపడ్డ ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హెస్తర్ అనే గాడెస్ ఒక పర్సన్ని శపించగలదు, అలాగే ఎనలేని సంపద ఇవ్వగలదు. అట్లాంటి చోటకి మన హీరో వినాయక్ వెళ్ళాలనుకుంటాడు. అతని లైఫ్ ఎట్లాంటి ట్విస్ట్ని ఫేస్ చేసిద్దో, నెక్స్ట్ ఏమవుతుందో తెలియాలంటే మూవీ ఇప్పుడే చూసేయండి. మనుషుల్లో ఉన్న గ్రీడినెస్ని, ఎంత ఉన్నా సరిపోలేదనే మనిషి ఆశ ఎట్లాంటి పనులు చేయిస్తుందో ఇందులో చూపించారు. ఈ మూవీలో మెయిన్గా అట్రాక్ట్ చేసేది లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ. న్యాచురల్ ఫీల్ రావడానికి ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్ కోసం వెయిట్ చేసి ప్రొడక్షన్ వాల్యూస్ని హై స్టాండర్డ్స్లో పెట్టారు. ఈ లిస్ట్లో విజువల్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ చూడాలనుకుంటే ఇట్స్ ఎ గుడ్ చాయిస్. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 2, యుగానికి ఒక్కడో. 2007లో షూటింగ్ స్టార్ట్ అయ్యి మధ్య మధ్యలో బ్రేక్స్ వల్ల చివరికి 2010లో రిలీజ్ అయింది ఈ మూవీ. నేనైతే టీవీలో 2011లో చూసినట్టు గుర్తు. మూవీ అయితే నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో అనిపించింది. నాకు తెలిసి ఇట్లాంటి కైండ్ ఆఫ్ మూవీ ఎంతవరకు రాలేదు. వాట్ అన్ అమేజింగ్ మూవీ అనిపించింది. ఒక తప్పిపోయిన ఫేమస్ ఆర్కియాలజిస్ట్ కోసం ఒక టీం చేసే సెర్చ్ ఆపరేషన్తో మూవీ రివాల్వ్ అవుతుంది. ట్విస్ట్లు, అడ్వెంచర్స్ లెక్కలేనని ఉంటాయి. తమిళ్ చోళ డైనాసిటీ డెక్లైన్ అండ్ రైజ్ ఆఫ్ పాండ్యా డైనాసిటీ ఈవెంట్స్ మీద ఇన్స్పైర్ అయ్యి మూవీ తీశారు. పరుతువీరం తర్వాత కార్తీకి సెకండ్ ఫిల్మ్ అయినా కానీ డజన్ సినిమాలు చేసిన యాక్టర్లా చాలా ఈజీగా యాక్ట్ చేశాడు. డైరెక్టర్ సెల్వరాఘవన్ అప్పటి వరకు సినిమా అంటే ఇలానే ఉండాలి అని అప్పటి నుంచో వస్తున్న స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ స్టోరీ టెల్లింగ్ అండ్ విజువల్స్ టాప్ నాచ్ అసలు. రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన ఓవర్ ద టైమ్ బేభత్సమైన కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. తమిళ్లో యావరేజ్గా ఆడింది అండ్ తెలుగులో అయితే మంచి హిట్ అయింది. ఇప్పుడు దీనికి ధనుష్ హీరోగా సీక్వెల్ కూడా రాబోతుంది. మూవీ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, డోంట్ మిస్ దిస్. నెంబర్ 1, అతడే శ్రీమన్ నారాయణ. తప్పిపోయిన ట్రెజర్ వెనుక ఉన్న మిస్టరీని సాల్వ్ చేయడానికి 1980స్లో ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ట్రై చేస్తుంటాడు. అయితే ఈ పోలీస్ ఆ ట్రెజర్ని కనిపెట్టే టైంలో అక్కడ లీడర్ కొన్ని కండిషన్స్ని పెడుతుంటాడు. ఇదే మూవీ మెయిన్ ప్లాట్ అండ్ తర్వాత ఏమవుతుందో మూవీలో చూసేయండి. స్టోరీ చెప్పడానికి ఒక కొత్త రకమైన స్టైల్ని యూస్ చేశారు. దాదాపు స్క్రీన్ ప్లే కోసమే 18 మంత్స్ స్పెండ్ చేశారంట 6 మెంబర్స్ ఉన్న రైటర్స్ గ్రూప్. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, సో కాన్సన్ట్రేషన్తో చూడాల్సిందే అండ్ ఎండ్ వరకు మనల్ని స్క్రీన్కి హుక్ చేస్తుంది. మూవీలోని కౌబాయ్ ఇంకా బందిపోట్లు క్యారెక్టర్స్ ఫ్యాంటసీ ప్రపంచంలోకి తీసుకువెళ్లే సత్తా ఉంది. మూవీ 3 అవర్స్ అయినప్పటికీ ఫిలింలో చాలా కామెడీ సీన్స్ ఉండడం వల్ల అస్సలు టైమే తెలీదు. హీరోగా యాక్ట్ చేసిన రక్షిత్ శెట్టి తన స్వాగ్ అండ్ స్మూత్ యాక్షన్ స్టంట్స్తో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశాడు. కన్నడ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ షూటింగ్ కాల్ షీట్స్ ఉన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సో దీన్ని బట్టి ఎంత కష్టపడి సినిమా తీశారో ఊహించుకోవచ్చు. అండ్ దాదాపు సినిమాలో 2000 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి, సో ఇట్లాంటి మూవీని అస్సలు మిస్ చేయొద్దు. దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా మీకు నచ్చిన తెలుగులో అవైలబుల్గా ఉన్న ట్రెజర్ హంట్ మూవీస్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మా నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాము. మా సజెషన్స్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.